దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కొత్త కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజే దాదాపు 43,000కు పైగా కేసులు నమోదు కావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. గత 24 గంటల్లో 43,846 మంది వైరస్ బారిన పడ్డారు. రోజువారీ కేసుల్లో ఈ ఏడాది ఇదే అత్యధిక. మహారాష్ట్రలో కొత్త కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. అక్కడ గత 24 గంటల్లో 27,000కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. వైరస్ ఉద్రృతమవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. మహారాష్ట్రలోని కొన్ని నగరాలు ఇప్పటికే పూర్తి స్థాయి లాక్డౌన్ అమలవుతోంది. రాజస్థాన్లోని 8 నగరాల్లో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇండోర్, జబల్పూర్లో వారాంతపు లాక్డౌన్ అమలు చేయనున్నారు. అమృత్సర్ జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు పంజాబ్ ప్రకటించింది. దేశంలో తాజాగా కోవిడ్ కారణంగా మరో 197 మంది మృతి చెందారు. ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 1,15,99,130కి చేరింది. మొత్తం మరణాలు 159,755కు పెరిగాయి. 22,956 మంది కోలుకోవడంతో కరోనాను జయించిన వారి సంఖ్య 1,11,30,288కి చేరింది. అటు తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ రోజు నుంచి రాష్ట్రంలో 9, 10, 11 తరగతులకు పాఠశాలలు మూసివేయబడతాయని ప్రభుత్వం పేర్కొంది. మే నెలలో బోర్డు పరీక్షలు ఉండడంతో 12వ తరగతి విద్యార్థులు క్లాసులకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లు సర్కార్ పేర్కొంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల వాట 83.14% ఉంది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 27,126 కేసులు కాగా 92 మంది మృతి చెందారు. రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర తర్వాత పంజాబ్, కేరళ తర్వాత స్థానాలు నిలిచాయి. గోవాలోని ఓ అనాథాశ్రమంలో 18 మందికి వైరస్ సోకడంతో ఆ ప్రాంతాన్ని మైక్రో కంటైన్మెంట్ జోన్గా గుర్తించి అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. కరోనా వ్యాప్తి కారణంగా నేటి నుంచి రాజస్థాన్లోని 8 నగరాల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. గతేడాది పెరోల్పై విడుదలైన ఖైదీలు తిరిగి వస్తుండటంతో వైరస్ సంక్రమణం పెరిగే ప్రమాదం ఉందని ఢిల్లీలోని జైళ్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు. జైళ్లలో భౌతిక దూరం పాటించడం కష్టమవుతుందని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్లో వైరస్ బాధితులు పెరుగుతున్న క్రమంలో ప్రతి ఆదివారం లాక్డౌన్ ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. భోపాల్, ఇండోర్, జబల్పూర్ తదితర నగరాల్లో ప్రతి ఆదివారం లాక్డౌన్ అమలు చేయనున్నట్టు పేర్కొంది. కళాశాలలు, పాఠశాలలు ఈ నెలాఖరు వరకు సెలవులు ప్రకటించింది. తమిళనాడులో మార్చి 22 నుంచి
తొమ్మిది పది పదకొండు తరగతులు నిలిపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు అమృత్సర్ జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రమాద ఘంటికలు మళ్ళీ మొదలయ్యాయి. చాలామంది స్టూడెంట్స్ అలాగే హాస్టల్లోని విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. సిబ్బంది కూడా కరోనా బారిన పడడంతో చాలా వరకు హాస్టల్స్ మూసివేయడం జరిగింది. కొన్ని స్కూళ్ళల్లో ఆన్లైన్ క్లాసెస్కే పరిమితమైన కొన్ని స్కూళ్ళల్లో డైలీ వారి తరగతులు కూడా నిషేధించారు. తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు పిల్లల్ని స్కూళ్ళకు పంపించడానికి. తెలుగు రాష్ట్రాల్లో వైద్య శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కూడా ప్రతి ఆదివారం కర్ఫ్యూ లాక్డౌన్ విధిస్తున్నారు. కొన్ని చోట్ల రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొన్ని చోట్ల లాక్డౌన్ విధించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ విషయాన్ని తెలియజేయడానికి మా రిపోర్టర్ అలీం సిద్ధంగా ఉన్నారు. అలీం చెప్పండి, ఏపీలో సిచ్యువేషన్ ఏంటి, కరోనా కేసులు ఏ విధంగా ఉన్నాయి, గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, పిల్లల స్కూళ్ళకి సంబంధించి అలాగే ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలీం? అయ్యం చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఏంటి, పిల్లల స్కూల్స్ ఈరోజు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏమైనా స్కూల్స్ మూసివేసే అవకాశం కనిపిస్తుందా, ఆన్లైన్ తరగతులకే పరిమితం చేయనున్నారా, వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుందా అలీం? గుడ్ మార్నింగ్ ఓలేటి. ఆంధ్రప్రదేశ్లో మరోసారి కరోనా మహమ్మారి విభ్రంజిస్తున్నట్లుగా సమాచారం వస్తుంది. ఈ మేరకు వైద్య శాఖ ఇప్పటికే అలర్ట్ అయింది. ఓవరాల్ గా చూసినట్లయితే గతంలో ఏదైతే ప్రకాశం జిల్లా కానీ అటు కర్నూలు కానీ కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యి పెద్ద ఎత్తున మరణాలు కూడా సంభవించాయి. ఇప్పటికే మిలియన్ల సంఖ్యలో మనం కరోనా టెస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్ట్ ప్రక్రియ చేస్తున్నాం, మరి పక్కన కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా ఇస్తున్నారు. అయినా ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడం ఆందోళన కలిగించే అంశంగా ఉంది. అందరూ కూడాను విషయంపై ఆందోళన గురవుతున్నారు. మళ్ళీ తిరిగి లాక్డౌన్ కానీ ఇతర అంశాలు కానీ వస్తే ఎన్ని సార్లు చూడవలసి వస్తుంది. ఇప్పటికే వ్యాపారాలు కానీ విద్యా సంస్థలు కానీ పూర్తిగా మూసివేసి అటు ఎవరు కూడాను ఎటువంటి నీరు నుంచి కూడాను పురోగతి లేకుండా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఉంది. నేపథ్యంలో పూర్తిగా కరోనా మహమ్మారి వల్ల చావులు అదే మరణాల సంఖ్య పెరగడం, మరి పక్కన వాటి బారిన పడిన వారు కోపల్లలుగా రోజు కేసులు నమోదవడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ ప్రస్తుతం మీరు అన్నట్లుగా 7, 8, 9, 6 తరగతులకు సంబంధించి కూడాను ఎగ్జామ్స్ ప్రక్రియ కొనసాగుతుంది. వాళ్ళ పరీక్ష లేకుండా కూడాను గతంలో పాస్ చేయించారు. అయితే ఇది ఫైనల్ ఎగ్జామ్స్ జరిగే ప్రక్రియలో భాగంగా 7th క్లాస్ కానీ తదితర ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా వారికి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది అనేది కూడాను వేచి చూడాలి. అయితే మీరు అన్నట్లుగా హాస్టల్స్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కార్పొరేట్ స్కూల్స్ లో ఏదైతే హాస్టల్స్ నడుపుతున్నారో వారు కనీసం కరోనా సంబంధించిన మార్గదర్శకాలు తీసుకోకపోవటం వల్ల కూడాను విద్యా సంస్థలు ఎక్కువ కేసులు నమోదయ్యే పరిస్థితి ఉంది. మరి పక్కన వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగాను విద్యా దూదమి మోగించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీల్లో కనీసం మార్గదర్శకాలు కూడా పాటించకుండా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడాను కరోనా మహమ్మారి పెద్ద ఎత్తున కేసులు పెరిగాయని కూడా అటు వైద్య శాఖ వెల్లడించింది. అయితే ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి ఎవరు అధికారులు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు అనేది. ఓవరాల్ గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా కర్నూలు కృష్ణా
ఇటు గుంటూరు జిల్లాలో కూడాను ప్రస్తుతం కరోనా సంఖ్య కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఐఏఎస్లు కలెక్టర్లు ఐపీఎస్లు అలర్ట్ అయ్యారు. పోలీస్ సిబ్బంది కూడా గ్రామాల్లోనూ అటు కవాతులు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి తిరిగి విభ్రమించే పరిస్థితి ఉందని నేపథ్యంలో సామాజిక దూరం మాస్కులు అనేది ఖచ్చితంగా పాటించాలని చెప్పి కూడాను ఇటు అధికారులు అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజలకి సందేశాలు ఇస్తున్నారు. ఓలేటి ఇటు తెలంగాణలో కూడా రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కరోనా నిర్లక్ష్యం చేయొద్దు, కరోనాతో జాగ్రత్తగా ఉండాలంటూ వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ఆదిలాబాద్, ఖమ్మం కొన్ని ఏజెన్సీ ఏరియాల్లో కూడా ప్రజలు కరోనాతో బాధపడుతున్నారు. అక్కడ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్ళి వాళ్ళకి సదుపాయాలు అందజేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి భయాందోళన చెందొద్దంటూ వాళ్ళని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో ఏ విధంగా ఉంది కరోనాకి సంబంధించి పరిస్థితి, అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో రిపోర్టర్ శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి ఆదిలాబాద్ జిల్లాలో సిచ్యువేషన్ ఏంటి? మార్నింగ్. కరోనా ఉధృతి సెకండ్ వేవ్ ఉధృతంగానే కనబడుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే. గడిచిన పక్షం రోజులుగా సుమారుగా 600 వరకు కూడా కేసెస్ నమోదైన పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పటికీ, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నప్పటికీ ఇప్పటికీ 394 కేసెస్ విద్యా సంస్థలు గురుకులాల్లోనే బయటపడిన సంఘటనలతో ఒకసారిగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తమవుతుంది. మరోపక్క గురుకులాలు కూడా మూసేసే పరిస్థితికి నిర్ణయం తీసుకునే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే ఉమ్మడి అంటే ఆదిలాబాద్ చేయాలా వీకెండ్స్ లో, లేకపోతే రాత్రిపూట కర్ఫ్యూ విధించాలనే కోణంలో ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తున్న పరిస్థితి. మరోపక్క మహారాష్ట్రలో అంటే నిన్నటి రోజు మొత్తం దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 43,000 కేసులు పాజిటివ్ కేసెస్ కరోనా కేసెస్ నమోదైన పరిస్థితుల నేపథ్యంలో ఒక అంటే ఆదిలాబాద్ జిల్లాకు ఉత్తర తెలంగాణకు ఉధృతి రికార్డు స్థాయిలో ఉంది. నేను ఒకరోజు 27,000 కేసెస్ అక్కడ మహారాష్ట్రలో నమోదు అవ్వడం జరిగింది. దీంతో అక్కడి మహారాష్ట్ర ప్రభుత్వము ఆదిలాబాద్ కు సరిహద్దులు ఉన్నటువంటి నాగ్పూర్ తో పాటు కిన్వట్, అదేవిధంగా యవత్మాల్, అకోలా, నాందేడ్, నాగ్పూర్ ఈ ప్రాంతాలంతా కూడా పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలవుతున్న పరిస్థితి. మరోపక్క తెలంగాణకు మహారాష్ట్ర సంబంధాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ప్రతిరోజు కూడా వేలాది సంఖ్యలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇదే నేపథ్యంలో అయితే బార్డర్ చెక్ పోస్ట్ ను అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏం చేస్తే బాగుంటుంది అనే కోణంలో ప్రభుత్వం కాలంగా కరోనా తీవ్రత వల్ల కరోనా ప్రభావం వల్ల చాలా రంగాలపై దీని ఎఫెక్ట్ పడింది కాబట్టి ఏ విధంగా గట్టెక్కాలి ఆర్థికంగా కానీ లేకపోతే వ్యాపారానికి సంబంధించిన కానీ ఇతర విషయాల్లో ఇతర కోణాల్లో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంటే పాక్షికంగా లాక్డౌన్ విధించాలన్న కోణంలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఇదే నేపథ్యంలో గురుకులాలతో పాటు పాజిటివ్ కేసెస్ నమోదవుతున్న తరుణంలో ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4 జిల్లాల్లో గడిచిన వారం రోజుల్లోనే సుమారుగా 100 వరకు కేసెస్ పాజిటివ్ కేసెస్ విద్యా సంస్థలను బయటపడడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. నిన్న ఒకరోజు ఆదిలాబాద్ జిల్లాలో 20 కేసెస్ బయటపడిన పరిస్థితి. ఒకటి రైట్, ఇక బార్డర్ సంబంధించి అటు మహారాష్ట్ర నుంచి ఇటు ఆదిలాబాద్ జిల్లాలోకి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో బార్డర్ లో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు శ్రీనివాస్? అంటే ప్రస్తుతం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 3 దిక్కులో కూడా మహారాష్ట్ర ఆనుకోనుంది. విదర్భ ప్రాంతంతో పాటు మరాఠవాడ ప్రాంతం అంతా కూడా ఆనుకోనుంది. ప్రస్తుతం మహారాష్ట్ర గ్రామాలు సరిహద్దు ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలోని ఏదైతే గోదావరి కానీ పెనుగంగా నది కానీ ప్రాణహిత నదీ తీర ప్రాంతాల్లో అంటే మహారాష్ట్రకు ఆనుకొని ఉన్నాయి. ఇవి అయితే అక్కడి ప్రజలు ఈ ప్రాంతానికి రావద్దని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే
బాసరా పుణ్యక్షేత్రానికి అనుకొని 30 కిలోమీటర్ల 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ధర్మవర ప్రాంతం అంతా కూడా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యం, అదేవిధంగా ప్రస్తుతం ముదోల్ పట్టణంలో కూడా కేసెస్ పెరుగుతున్న నేపథ్యం, అక్కడ విద్యా సంస్థల్లో కూడా సుమారుగా 15 వరకు పాజిటివ్ కేసెస్ నమోదైన పరిస్థితి. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం అయితే అలర్ట్ కొనసాగుతుంది. మహారాష్ట్ర నుంచి రాకపోకలు సాగించవద్దని హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా వేడుకుంటున్న పరిస్థితి. మరోపక్క కోవిడ్ వ్యాక్సిన్ కంటిన్యూషన్ గా పంపిణీ జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి కొత్తగా ఆదిలాబాద్ జిల్లాలో 6 పిహెచ్సిలో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ లో కూడా పంపిణీకి రంగం సిద్ధమైంది. ఓలేటి రైట్, ఇక అలా 1 ఇయర్ అవుతోంది జనతా కర్ఫ్యూ విధించి, అప్పటికిప్పటికీ పరిస్థితుల్లో మార్పు ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే కేసులు పెరుగుతున్నా కూడా ఈ మధ్యకాలంలో జనాల్లో అవేర్నెస్ కనపట్లేదు శ్రీనివాస్. ప్రజెంట్ ఆదిలాబాద్ జిల్లా కూడా సేమ్ సిచ్యువేషన్ అదే విధంగా ఉందా? అంటే మొత్తానికి వైరస్ ఉధృతి డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి మొదటి వారం వరకు అంతగా ఉధృతి లేకపోవడం చేత జనాల్లో స్పష్టంగా కనపడుతుంది కేర్లెస్ అనేది. ఎవరు కూడా మాస్క్ ధరించడం, నిర్లక్ష్యం వహించడం కారణంగా ఇది ఉధృతం అవుతుంది అని తెలుస్తుంది. ముఖ్యంగా పెళ్లిళ్ళు కానీ ఇతర శుభకార్యాలు, ఇతర మీటింగ్స్, ఏదైతే రద్దీ ప్రాంతాలు, వీటన్నిటిపై కూడా ప్రజలు ఇష్టరీతిన కూడా తిరగడం వల్లే ఇది వ్యాప్తి చెందుతుంది అని తెలుస్తా ఉంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం అయితే పెళ్లి సీజన్ కాకపోయినప్పటికీ, అంటే మే 2వ తేదీ నుంచి పెళ్లిళ్ళ సీజన్ మొదలు కానుంది. ఇదే నేపథ్యంలో వ్యాపార వాణిజ్య సంస్థలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ లాక్డౌన్ విధింపా లేకపోతే ఏదైనా అంటే కర్ఫ్యూ లాంటి ఏదైనా చేపడితే మాత్రం ఎట్లా ఉంటుందనే కోణంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అంటే ప్రభుత్వ సూచనలు పాటించాలి, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచనలు పాటించాలి. కరోనా కట్టడి కోసం ఖచ్చితంగా స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే తప్ప బయటకు వెళ్లి జనాలతో కలవడం అలవాటు చేయకుండా మాస్క్ ధరించాలి, శానిటైజ్ చేసుకుంటూ ఉండాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే దూరం అవుతుంది అని చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉంది. రోజు రోజుకి కొత్త కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకరోజే దాదాపు 43,000కు పైగా కేసులు నమోదు కావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. గత 24 గంటల్లో 43,846 మంది వైరస్ బారిన పడ్డారు. రోజువారీ కేసుల్లో ఈ ఏడాది ఇదే అత్యధికం. మహారాష్ట్రలో కొత్త కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. అక్కడ గత 24 గంటలు 27,000కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. వైరస్ ఉధృతమవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. మహారాష్ట్రలోని కొన్ని నగరాలు ఇప్పటికే పూర్తి స్థాయి లాక్డౌన్ అమలవుతోంది. రాజస్థాన్లోని 8 నగరాల్లో ఈ రోజు నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇండోర్, జబల్పూర్లో వారాంతపు లాక్డౌన్ అమలు చేయనున్నారు. అమృత్సర్ జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు పంజాబ్ ప్రకటించింది. దేశంలో తాజాగా కోవిడ్ కారణంగా మరో 197 మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 1,15,99,130కి చేరింది. మొత్తం మరణాలు 159,755కి పెరిగాయి. 22,956 మంది కోలుకోవడంతో కరోనాను జయించిన వారి సంఖ్య 1,11,30,288కి చేరింది. For more updates, please subscribe 99TV Telugu.